हाय अंडी नमस्ते वेलकम टू इंडियन व्लॉग्स नेनु चेन्नई नुंची ई चैनल नी चेस्तानु ना सिंपल लाइफ स्टाइल नी नेनु मीतो शेयर चेसुकोपोतुन्नानु ई वीडियोलो कलबंद चेट्टुनी ओक चिन्न क्लिपिंग्स पेट्टानु तर्वात वर्षाकालंलो मन एट इंट्लो सांब्राणि पोग वेसेदी अनेसिन वीडियो नेटिकी पेट्टानु गार्लिक नी मेमु इक्कड चेन्नईलो तेलगडानि चेप्तुमु ఈ వెల్లుల్లిపాయ స్కిన్ దా సాంబ్రాణి పొగ వేసేదానికి యూస్ అవుతుంది. నేటికి శుక్రవారం కాబట్టి కూతురు కమలం మొగ్గు వేసి ఉంది. మామూలుగా నా పూజలన్నీ ముగించేసి తర్వాత నేను వీడియో పెడతాను. ఇదేమి ఎప్పుడు చూస్తాను ఈ రోజ్ క్లిప్పింగ్సే పెట్టారని అనుకోకండి. నేను నా విషయాన్ని షేర్ చేసుకునేదానికి ఏదో ఒక క్లిప్పింగ్స్ కావాలి కదా, అందుకే ఇది పెడతాను. పర్పుల్ షేడ్లో ఉండే చీరని మోస్ట్లీ శుక్రవారం నేను కట్టుకున్నా. ఈ వీడియో ఎత్తిన రోజు శుక్రవారం, మంచి వర్షం పడతా ఉంది బయట. నేటికి నాది సింపుల్ పూజనే, బాదం క్యాషు పెట్టి దేవుడికి పూజ చేసేస్తేనే. బజార్లో కొన్ని సామాన్ తీవాల కూడా, వెజిటబుల్స్ను తీవాల, అందువల్లనే నేను మా ఆయన్న బజార్కి వెళ్తిమి. ఈ మాదిరి కంటిన్యూగా వర్షం పడేటప్పుడు హెవీగా ఉండే రెయినీ సీజన్ను మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలా. మామూలుగానే వర్షాకాలంలో మనం ధనియాలు ఎక్కువగా యూజ్ చేస్తాము. అదే సమయాన మనం సాంబ్రాణి వేసేటప్పుడు ఈ మరి తెల్లగడ్డ తోల్ ఆ స్కిన్ ఉంది కదా, చెన్నైలో దీని నాటు పూండు అని చెప్తారు. తెలుగులో దీని పేరు నాకు కరెక్ట్గా తెలవలేదు. ఈ స్కిన్ని మనం కొంచెంగా సాంబ్రాణి వేసేటప్పుడు వేసుకోవచ్చును. ఈ కప్ సాంబ్రాణి విక్టర్ ఇది. ఈ బ్రాండ్ కొంచెం నాకు బాగా నచ్చింది. ఈ కప్ని బాగా మండపెట్టేస్తామంటే మనకు కావాల్సిన వస్తువు దీంట్లో వేసుకోవచ్చును. నేను ఫస్ట్ దీంట్లో సాంబ్రాణి వేస్తాను. సాంబ్రాణి మనకు బాగా పొగ వచ్చును. సాంబ్రాణి వేసేటప్పుడు ఎప్పుడు విండోస్ డోర్స్ అంతా బాగా తెరిచిపెట్టేసి సాంబ్రాణి వేసేది మంచిది. నెక్స్ట్ కొంచెంగా పసుపు దుమ్ము. నెక్స్ట్ దీంట్లో ఆ వెల్లుల్లిపాయ స్కిన్ని వేస్తాను. ఇది ఎక్కువ వేయాలనే అవసరం లేదు, కొంచెమే వేస్తే చాలు. పసుపు దుమ్మును ఈ గార్లిక్ స్కిన్ను కొంచెం వేస్తే చాలు. నెక్స్ట్ కంపల్సరీ కొంచెంగా కర్పూరం. రెయినీ సీజన్లో కర్పూరం వాసనని మనం శ్వాసించేది చాలా మంచిది. మంచి వాసన వచ్చేదానికి కొంచెంగా శాండల్వుడ్ పౌడర్ను నేను దీంట్లో వేస్తాను. ఇది పూజా పౌడర్ని చెప్తారు. ఇది ప్యూర్ గంధందా. ఇది ఈ గంధం పౌడర్ని కొంచెంగా నీళ్ళు పోసి కలిపి మనం పెట్టుకోవచ్చును, స్వామికి పెట్టవచ్చును, పూజ సామాన్లకు కూడా మనం యూస్ చేసుకోవచ్చును. ఇది గంగార బ్రాండ్. విక్టరీ సాంబ్రాణిను ఈ గంగార బ్రాండ్ను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. ఈ శాండల్వుడ్ పౌడర్ని మనం సాంబ్రాణి పౌడర్లో కూడా కలిపి వాడవచ్చును. రెండుమే మిక్స్ చేసి పెట్టేస్తామంటే మనం వాడుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. వర్షాకాలాన్ని మేము వానకాలమని చెప్తాము. ఈ కాలంలో మనం ఇల్లు ఫుల్గా డైలీ సాంబ్రాణి వేసేది చాలా చాలా మంచిది. డోర్స్ విండోస్ అంతా తెరిచిపెట్టేసి సాంబ్రాణి పొగ వేసేది చాలా మంచిది. ఈ యాష్ని ఏం చేసేదని నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఈరోజు నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ పయని వెళ్ళి తిరిగి వచ్చినారు. వాళ్ళు పయని మురుగన్ దర్శనం చేసేసి మాకు పంచామృతం నేంద్రం చిప్స్, ఇది కేరళ ఫేమస్, ఇది నేంద్రం చిప్స్ను తెచ్చి ఇచ్చినారు. చాలా సంతోషంగా ఉన్నింది. మార్కెట్లో నుంచి తీసుకొచ్చిన ఈ వెజిటబుల్స్ అన్ని ఇంకా నేను కొంచెం క్లీన్గా చేసి ఎత్తి పెట్టవాల. ఈ పని నాకు ఇంకా బ్యాలెన్స్ ఉంది. వర్షాకాలంలో మనం కొత్తిమీర, అల్లం, తర్వాత పచ్చిమిరపకాయ ఇది యూస్ చేసేది చాలా మంచిది. ఈ మూడుమే మనం ఒళ్ళు కోల్డ్ చేసుకోకుండా ఉండేదానికి బాగా యూస్ అవుతుంది. ఈ పువ్వుని మేము చంగు పువ్వు అని చెప్తాము. ఇది వేరే ఒక దినం ఎత్తిన వీడియో ఇది. ఇంతవరకు నేను ఈ పువ్వుని ఒక తీగలో ఒక్కొక్క పువ్వుదా చూసి ఉండాను. ఇది డిఫరెంట్గా మూడు పువ్వు ఉంది. ఇది ఆ చంగపూని విత్తనాల కోసం నేను వచ్చి ఉండాను.
ఈ చెంగు పూని తెలుగులో ఏం చెప్తురు అని నాకు కండిప్గా కమెంట్లో పెట్టండి. తెలుగులో నాకు అన్ని వర్డ్స్మే తెలియదు, తెలిసిన వాళ్ళు కండిప్గా కమెంట్ చేయండి. నేటికి నాది బయట వెళ్ళిందంచి సింపుల్ లంచ్ మెను, చంగిటి, బెండకాయ పొరియల్, బీరకాయ పచ్చడి. ఇది మా ఇంటి బాల్గన్లో ఉండే ఆలోవేరా చెట్టు. ఈ చెట్టు ఇప్పుడు దాకా ఫస్ట్ టైం పూ వస్తుంది. పూ చాలా భిన్ననే పెరుగుతుంది. ఫస్ట్లో మరి చిన్నదిగా ఉండింది, చాలా భిన్ననే ఫాస్ట్గా పెరుగుతుంది. వేరొక చెట్లు 2 నెలల మునుపు పూ పెట్టింది, అది కూడా కొన్ని క్లిప్పింగ్స్ ఉంది, నేను తర్వాత మీతో షేర్ చేస్తాను. ఈ ఆలోవేరా వెంటికలకు మంచిది, స్కిన్కు మంచిది, అదే మరి ఇది మందుగా తినేదానికను చాలా మంచిది. ఈ పూ ఎంత బాగుందో చూడండి. ఈ ఆలోవేరా నూనె ఎట్ట చేసేదని కండిప్గా నేను వేరొక వీడియో పెడతాను. ఇది ఎంత పెద్దదిగా పెరిగిపోయింది చూడండి. 1 వారాన్నే పువ్వు స్టెమ్ తెలుస్తుంది చూడండి. ఈరోజు వీడియో ఇదేనండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.